హలో నమస్తే అశోక్ ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి కత్తులు చూస్తుంటే మూడు పార్టీలు వైసీపీ మాత్రం క్లీన్గా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఇప్పటికే సిద్ధం సభలతో జనాల్లో భారీ ఆదరణ పొందుతుంటే సర్వే రిపోర్ట్లలో మాత్రము వైసీపీకే ఎక్కువ అనుకూల పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఏపీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూటమిగా వస్తే వైసీపీకి ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేటువంటి ఒక రిపోర్ట్ని ప్రైమరీ సర్వే రిపోర్ట్ రిపోర్ట్ నిర్వహించింది ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు కూటమి పోటీ చేస్తే వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయనేది కూడా ఒక సర్వే రిపోర్ట్ని రూపొందించింది అయితే ఈ రిపోర్ట్లో వైసీపీకి అనుగుణంగా ఎక్కువ స్థానాలు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్తూ వస్తుంది వైసీపీ నూట ఐదు నుంచి నూట పది స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది కూటమి అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలకు మాత్రమే అయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు అయితే గతంలో కూడా మనం చాలాసార్లు చూస్తూ వచ్చాము ఏపీ రాజకీయాలకు సంబంధించి సర్వేలు చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి ఇటు తెలంగాణ ఎన్నికల్లో కానివ్వండి ఏపీ ఎన్నికల్లో కానివ్వండి సర్వే రిపోర్ట్లు ఇచ్చిన దాని బేస్ మీద ఏదైతే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కొంత టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఒకసారి చూసుకుందాము ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే వైసీపీ పార్టీకి నలభై ఎనిమిది నలభై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ రానుంది టీడీపీ జనసేన కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఇక అదర్స్ సంబంధించి మూడు పాయింట్ ఇరవై ఐదు శాతము అంటే ఎవరు చెప్పులేని సైలెంట్ ఫ్యాక్టర్ సైలెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే అది రెండు పాయింట్ ఇరవై శాతం ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది ఇక టీడీపీ జనసేన కూటమి అప్పుడు విడివిడిగా పోటీ చేశాయి వాళ్ళిద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఒకరికి ఆరు శాతం ఓట్ బ్యాంక్ వస్తే ఇంకొకరికి ముప్పై ఆరుని పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ కొంత ఇంక్రీజ్ అయిన పరిస్థితి కనబడుతుంది ఆ ఓట్ బ్యాంక్ కొంత గెయిన్ చేసుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది కానీ అది ఎక్కడా కూడా వైసీపీ ఓటమికి ప్రమాదకరంగా మారట్లేదు వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మాట్లా మారట్లేదు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీకి ఎక్కువగా బలం ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే ఆ ఓట్ బ్యాంక్ గ్రాప్ కనబడుతుంది కానీ మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా ప్రభావం లేనది మాత్రము ఈజీగా ఈ రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్ బ్యాంకు టీడీపీ జనసేన కూటమికి నలభై ఆరు పాయింట్ యాభై ఐదు శాతం ఓట్ బ్యాంక్ అంటే కొంత గేనైన పరిస్థితి కనబడుతుంది కానీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది టీడీపీ జనసేన కూటమికి అలాగే వైసీపీకి సంబంధించి చూసుకుంటే ఇక ఓట్స్ సంబంధించి కూడా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి చూసుకున్నా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఆరు నుంచి నూట పది స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉన్నట్టు ఈ రిపోర్ట్ తెలుస్తుంది ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అంటే అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది అంటే దాదాపు డెబ్బై అంటే పా ఏపీలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ కాబట్టి చాలా గ్యాప్ కనిపిస్తుంది దాదాపు ఇరవై స్థానాలు గ్యాప్ కనిపిస్తుంది టీడీపీ జనసేన కూటమికి ఆ ఇరవై నాలుగు స్థానాలు ఇరవై స్థానాలు వైసీపీకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి కనబడుతుంది సో గతంలో ఏదైతే నూట యాభై ఒక్క స్థానాల్లో అనూహ్యంగా ఎవ్వరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని సాధించారు ఈసారి నూట అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు ఈ అలా కాకుండా కొంత గ్రాఫ్ డౌన్ అయినప్పటికీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలు ఏవైతే నవరత్నాల ద్వారా ఆయనకి అందుబాటులో ఉన్నాయో నవరత్నాలను ఎలా అయితే ప్రజలకు చేరువ చేశాడో వాటన్నింటిలో జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్పేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పాలన పైన సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హెడ్జి కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నూట ఆరు నుంచి నూట పది స్థానాలతో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది సో ఏదైతే ఈ ఒక్క సర్వే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ సర్వేలు చూసుకున్నా కూడా ట్రెండ్ కి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో గతంలో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అంటే కూడా ఇప్పుడున్నటువంటి ఓట్ బ్యాంకు కొంత డౌన్ఫాల్ అయిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి పార్టీలకు సంబంధించి కూడా ఓట్ షేర్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేరు నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతము వైసీపీకి వస్తే టీడీపీ జనసేన కూటమికి నలభై శాతమే వస్తున్నాయి ఇక బీజేపీ కూడా ఏడైనా కూడా అది ఒక వన్ పర్సెంట్ పెరిగే అవకాశాలున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళని చేరుకునే దాఖలు ఎక్కడా కనిపించట్లేదు చాలామంది హంగ్ వస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు హంగ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అంత అడ్వాంటేజ్ అంత స్కోప్ అంత ఎడ్జ్ ఎక్కడా ఉండట్లేదు వైసీపీకి మాత్రము క్లీన్గా వాళ్ళకి ఎంతైతే మెజారిటీ కావాలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి వాళ్ళకి ఎంతైతే స్కోర్ కావాలో గెయిన్ చేయడానికి అంత స్కోర్ ఈజీగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక ఎమ్మెల్యే సీట్స్ పార్టీల వైజ్గా చూసుకున్నా కూడా టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు ఎలయన్స్ అగైన్ అంటే ఒకవేళ వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా అరవై నుంచి అరవై స్థానాలు అంటే బీజేపీ కలవటం వల్ల కొంత ఓటు డివైడ్ అయితే కనబడుతుంది అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీస్కి కొంత మైనారిటీ ఓటు అడ్వాంటేజ్గా మారింది కొంత మైనారిటీలు సపోర్ట్ ఉంది ఒకవేళ బీజేపీ కూటమిలోకి వస్తే మైనారిటీలు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది దానివల్ల వైసీపీ ఓట్ల బ్యాంక్ అంటే వై వైసీపీకి సంబంధించి ఓట్ బ్యాంక్ కానివ్వండి వైసీపీకి సంబంధించి సీట్లు కానీ పెరిగేందుకు ఎక్కువ అవకాశం కనబడుతుంది అంటే ఇక్కడ బీజేపీ వస్తే మాత్రము వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనబడుతుంది నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా అర్థమవుతుంది అంటే దీనివల్ల బీజేపీ రావటం వల్ల టీడీపీ జనసేనకే నష్టం బీజేపీ రావటం వల్ల ముఖ్యంగా జనసేన కంటే కూడా టీడీపీకి ఎక్కువ నష్టం ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు బీజేపీని విమర్శించారు ఆ తర్వాత కూటమి నుంచి అదే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎలైన్స్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ కావాలంటూ బీజేపీ వెమ్మడి తిరుగుతున్నారు బీజేపీ వెంట పడుతున్నారు వాళ్ళకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కావాలంటే అన్ని ఎన్ని పార్లమెంట్ స్థానాలు కావాలంటే అన్ని పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత చూపుతుంది కానీ రిపోర్టుల్లో మాత్రము సర్వేల్లో మాత్రము లోకల్ ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపడలేదు బీజేపీ వస్తే బీజేపీ వస్తే టీడీపీ కంటే జనసేన కంటే వాళ్ళకే ఎక్కువ నష్టం అని చెప్పేసి కూడా లోకల్ పార్టీ క్యాడర్ భావిస్తుంది కానీ కేంద్ర అధిష్టానం మాత్రం ఇక్కడ ఎక్కువ ఓట్ బ్యాంక్ లేదు మనకి ఒక సపోర్ట్ ఉంటేనే మనం గెయిన్ అవటం బెటర్ అని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వల్ల టీడీపీకే నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది దానివల్ల వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నట్టు కూడా ఈ సర్వే రిపోర్టు మనకు తెలుస్తుంది ఇక మరోవైపు జిల్లాల వారీగా చూసుకున్నా కూడా జిల్లాల వారీగా చూసుకుంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఎక్కువ అధికారిక స్థానాల్లో వైసీపీ పార్టీ ఎక్కువ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తూ వస్తుంది సో ఒకసారి జిల్లాల రిపోర్ట్ కూడా చూద్దాము జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఈజీగా విజయం సాధించబోతుంది మూడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి సాధించబోతుంది రెండు స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఆ రెండు స్థానాల్లో ఎవరైనా కలవచ్చు టీడీపీకి సంబంధించి అభ్యర్థులు కానివ్వండి వైసీపీకి సంబంధించి అభ్యర్థులు కానివ్వండి గెలిచేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఇక మరోవైపు విజయనగరంకి సంబంధించి మొత్తం ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తే రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక విశాఖపట్నంలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాలు ఏడు స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన విజయం సాధించబోతుంది ఇక మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది ఈ మూడు స్థానాలకు సంబంధించి ఎక్కువ ఎడ్జ్ వైసీపీకే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది వైసీపీకి కూడా ఈ మూడు స్థానాలు యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఈ మూడు స్థానాల్లో జనసేన పార్టీ ఏవైతే గతంలో పోటీ చేసినటువంటి గాజువాగ్ కానివ్వండి విశాఖ వెస్ట్ కానివ్వండి కొంత చేంజ్ కనిపించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్గా కనిపించే పరిస్థితి కనపడుతుంది ఇక రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉన్నటువంటి మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది రెండు స్థానాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే ఇక్కడ జనసేన కూటమి ప్రభావం ఎక్కువగా కనిపించట్లేదు ఆ ప్రభావం కనిపించే స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన విజయం సాధించబోతుంది కానీ మిగతా ఏదైతే జనసేన టీడీపీ కూటమిలో చేరింది కాబట్టి ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో మొత్తము గ్రాబ్ అవ్వబోతున్నాయి ఆ కూటమికి ఎక్కువ అడ్వాంటేజ్ అవ్వబోతున్నాయని చెప్పేసి చెప్తూ వస్తున్నా కూడా ఇక్కడ వైసీపీకే ఎక్కువ అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది పది స్థానాల్లో ఇక్కడ వైసీపీ గెలవబోతుంది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే నాలుగు స్థానాల్లో టీడీపీ జనసేన కూడా విజయం సాధించబోతుంది నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే ఇక్కడ ఈ నాలుగులో రెండు రెండు డివైడ్ చేసుకున్నా కూడా వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ వైసీపీ దాదాపు తొమ్మిది నుంచి పది స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక కృష్ణాకి సంబంధించి ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో వైసీపీ ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన ఐదు స్థానాల్లో టఫ్ ఫైట్ ఈ ఐదు స్థానాలు కూడా ఏవైతే వైసీపీ ఇన్ఛార్జీలు చేంజ్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయంటే పెరమనూరు కానివ్వండి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నూజివీడు కానివ్వండి విజయవాడ కానివ్వండి ఇలాంటి నియోజకవర్గాలు కొంచెం టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉన్నాయి వీటి వల్ల వైసీపీకి టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ లేకపోయినా కూడా చాలా తక్కువ మెజర్టీ అంటే వెయ్యి ఐదు వందలు పదిహేను వందలు రెండు వేలు ఇలా ఇలా తక్కువ మెజార్టీతోనే ఇరు పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఐదు నియోజకవర్గాలు ఎక్కువగా టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాల్లో వైసీపీ ఈజీగా గెలవబోతుంది మరొక ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తుంది మూడు స్థానాల్లో కూడా ఇక్కడ ఏదైతే జనసేన తీసుకున్నటువంటి స్థానాలు తెనాలి కానివ్వండి మరొకటి గుంటూరు వెస్ట్ని కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది సో అక్కడి నుంచి కూడా పోటీ చేయాలని చూస్తుంది కాబట్టి సో ఈ నియోజకవర్గాలు కొంత ఎక్కువ గెయిన్ కనిపిస్తున్నాయి ఎందుకంటే జనసేన పోటీ చేయటం వల్ల అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే విధానం ఎంతవరకు ఉంటుంది టీడీపీ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయితే అది ఎంతవరకు ఆ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ నియోజకవర్గాలు కొంత టఫ్గా ఉంటున్నాయి కాబట్టి ఇవి ఎక్కువ వైసీపీకి అడ్వాంటేజ్ చూపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి పన్నెండు స్థానాల్లో జనసేన పార్టీ ఐదు స్థా జనసేన టీడీపీ ఐదు స్థానాల్లో గెలిస్తే వైసీపీ ఐదు స్థానాలు రెండు నియోజకవర్గాలు టఫ్గా ఉండబోతున్నాయి ఆ రెండు నియోజకవర్గాలు ఇందా మనం చెప్పుకున్నట్టు చీరాల కూడా ఉండబోతుంది చీరాల్లో ఎవరు పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారు అనేది కూడా ఉండబోతుంది ఇంకా అలాగే ఎర్రగొండపాలెంలో కూడా వైసీపీ ఈజీ విన్గా ఉంటే గెలిచేందుకు అవకాశాలున్నా కూడా ఒంగో ఒంగోలు కానివ్వండి అలాగే పర్చూరు కానివ్వండి మిగతా నియోజకవర్గాల్లో కొంత టఫ్ ఫైట్ కనిపించే అవకాశం కనిపిస్తుంది సో ఇక నెల్లూరుకి సంబంధించి ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో వైసీపీ గెలిస్తే నాలుగు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు అవకాశం కనిపిస్తుంది ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తబోతుంది ఆ ఒక్క స్థానం కూడా కొంత రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం కూడా అన్నట్టు తెలుస్తుంది ఇక మరోవైపు కడప కడపకి సంబంధించి పది స్థానాల్లో వైసీపీ ఎనిమిది స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక మరొక స్థానంలో మాత్రమే ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఇస్తుంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడపని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఎవరు ఊహించిన విధంగా స్థానాలను గెలిచింది సో ఈసారి ఒకటి రెండు స్థానాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది కడప జిల్లాకు సంబంధించి కానీ మెయిన్ మెజార్టీ స్థానాల్లో మాత్రము గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక కర్నూలు కర్నూల్లో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే పది స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది మూడు స్థానాల్లో మాత్రమే కేవలం టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది ఒక్క స్థానంలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఇక అనంతపురానికి సంబంధించి ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది మూడు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది నాలుగు స్థానాల్లో అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఎందుకంటే లీడింగ్లో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండు కానివ్వచ్చు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కానివ్వచ్చు కొంత మిక్స్డ్ రియాక్షన్స్ ఉండడం ఉండడంతో అక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు గెయిన్ అవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు డివైడ్ అవుతుంది అనేది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాలు ఎవరికి అడ్వాంటేజ్గా మారుతాయి ఇటు టీడీపీకా లేదంటే జనసేనకి అడ్వాంటేజ్గా మారుతాయి అనేది మాత్రం చూడాలి సో ఏదేమైనప్పటికీ అనంతపురం నియోజకవర్గంలో నాలుగు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య ఎక్కువ వార్ జరగబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తే నాలుగు స్థానాల్లో టీడీపీ జనసేన కూడా విజయం సాధించబోతుంది ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తుంది సో ఓవరాల్గా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ విక్టరీగా తొంభై మూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంటే యాభై మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూడా విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కువ మూడు పార్టీలకు సంబంధించి ఎక్కువ వార్ జరగబోతున్నట్టు తెలుస్తుంది ఈ ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు జనసేన పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటే ఇక దాదాపు ఈ ఇరవై తొమ్మిదిలో కూడా పదమూడు అసెంబ్లీ స్థానాలు పదమూడు నియోజకవర్గాల్లో వైసీపీకి లీడ్ కంటిన్యూ అవుతుంది అంటే దాదాపు తొంభై మూడు ప్లస్ పదమూడు అంటే నూట ఎనిమిది స్థానాల్లో వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ చూస్తే నూట డెబ్బై ఐదులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మెజార్టీ ఏదైతే కావాలో ఆ మెజార్టీని కూడా లీడ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక ఏజ్ ఫ్యాక్టరీగా చూసుకున్నా కూడా జనసేన టీడీపీ కంటే కూడా వైసీపీకి ఎక్కువ మంది అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మహిళలు కానివ్వండి మిడిల్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ మిడిల్ ఏజ్ పీపుల్ వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాళ్ళు కూడా వైసీపీకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కూడా సామాజిక వర్గాల పరంగా కూడా జనసేన పార్టీకి ఏదైతే బీసీల ప్రాతిపదికన తీసుకొస్తూ ఉంది టీడీపీ పార్టీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి కూడా ఆ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఓసీ కేటర్లో కూడా కేవలం వైసీపీకి జనసేనకి రెండు శాతం మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక ఓసీ ఓట్ బ్యాంక్ చూసుకుంటే నలభై ఎనిమిది శాతం మంది టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఇస్తే నలభై ఆరు శాతం మంది వైసీపీకి అవకాశం చాలా చాలామంది యాభైకి పైగా శాతం మంది టీడీపీ జనసేన కూటమికి ఎందుకంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది వైసీపీ పార్టీ దళితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పేసి కూడా మంది ఓసీలో అసంతృప్తి ఉందని చెప్పేసి ఉన్నా కూడా ఓసీల్లో కూడా ఎక్కడా కూడా నెగిటివిటీ కనపడకుండా ఓసీలకి కొంత న్యాయం చేసే విధంగా కూడా ఉన్నప్పటికీ వైసీపీ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ చూపిస్తుంది సో ఇక్కడ కూడా ఎక్కడా కూడా టీడీపీ జనసేన కూడమికి అడ్వాంటేజ్ కనిపించట్లేదు వైసీపీ కూడా ఎక్కువ లీడ్లో కనిపిస్తుంది ఇక మరోవైపు కమ్యూనిటీ పరంగా ముఖ్యంగా ఏపీలో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి కాపులు కాపులు కూడా టీడీపీ జనసేన కూటమికి నలభై ఏడు శాతం ఉంటే నలభై ఎనిమిది శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే అదర్స్ని చూస్తూ ఉన్నారు సో సైలెంట్ ఓట్ బ్యాంక్ ఏది ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా రెండు పాయింట్ ఐదు శాతం అంటే ఇక్కడ క్లియర్గా వైసీపీకే ఒక వన్ పర్సెంట్ అదనంగా కనిపిస్తుంది ఓట్ బ్యాంక్ అంటే జనసేన యాడ్ అయినప్పటికీ కూడా కాపుల సపోర్ట్ ఎక్కువగా టీడీపీ జనసేన కూటమికి ఎక్కడా కనిపించట్లేదు ఎక్కువ వాళ్ళు వైసీపీ వైపే చూసినట్టు తెలుస్తుంది ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ టూ పాయింట్ ఫైవ్ కొంత డివైడ్ అయిపోతుంది వైసీపీకి కొంతపడినా కూడా జనసేన పార్టీ కొంతపడినా కూడా వైసీపీ ఎక్కువ లీడ్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మిగతా నియోజకవర్గాలు కూడా దళితులు కానివ్వండి నెక్స్ట్ రజక కానివ్వండి దేవాంగులు కానివ్వండి గవర కానివ్వండి యాదవులు కానివ్వండి జంగమ కానివ్వండి మిగతా అన్ని కులాలు కూడా వైసీపీకి ఎక్కువ లీడ్లో కనిపిస్తూ వస్తున్నాయి దాదాపు అంటే ఎక్కువ డిఫరెన్స్ కనిపించకపోయినా ఒకటి రెండు శాతం మాత్రమే గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీ గెలిచేందుకు వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసినట్టు కూడా మనకి కనిపిస్తుంది మిగతా అన్ని స్థానాల్లో కూడా ఎంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఇటు ఓసీకి కానివ్వండి బ్రాహ్మణుకి కానివ్వండి వైశ్యులకు కానివ్వండి ఎంత కేడర్ ఉన్నా కూడా ఇక్కడ మొత్తం వైసీపీ పార్టీకి ఎక్కువ లీడ్ కంటిన్యూ అవుతూ వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి కంటే కూడా ఇక్కడ వైసీపీ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది వైసీపీ పార్టీ ఎక్కువ నియోజకవర్గాల్లో గెలిచినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారము టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు వచ్చినా కూడా జనసేన వైసీపీ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అయిన పరిస్థితి లేదు వైసీపీ పార్టీకి ఎంత మెజార్టీ కావాలి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు ఎన్ని సీట్లు కావాలో అంత సీట్లతో క్లీన్ మెజారిటీ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇదే రిపోర్టు రేపు జరగబోయేట ఎన్నికల్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది ఆ టఫ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో వైసీపీకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది టీడీపీ జనసేన కూటమికి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా చూడాలి ఇంకా ఎన్నికలకు నలభై రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రిపోర్ట్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయి ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రోజు రోజుకు పరిణామాలు మారుతూ ఉంటాయి అక్కడ అభ్యర్థుల్లో చేంజ్ మారుతూ ఉంటుంది ఎలక్షన్స్లో కొన్ని కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి టీడీపీ జనసేన కూటమికి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అది వైసీపీకి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకొని రుణమాఫీ లాంటివి కానివ్వండి లేదంటే ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి పెన్షన్కి సంబంధించి కానివ్వండి ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకుంటే మాత్రము మరింత వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయనేది కూడా చూడాల్సి ఉంది సో ఈ రిపోర్ట్ ప్రకారం మాత్రము అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారం చేపట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఏపీలో ప్రమాణం చేయబోతున్నారనేది కూడా ఈజీగా మనకు అర్థమవుతున్నటువంటి రిపోర్టు